ఈరోజు చిన్నాన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు గారు అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడారు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు. ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది, రెండో పెళ్ళే దీనికి కారణమని మళ్ళీ మాట మార్చాడు. అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే, అల్లుడి పైనే ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు. అడుగడుగున మలుపులు తిరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు, అవునా కాదా? తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళో ఇది? న్యాయమా తమ్ముళ్ళో ఇది? న్యాయమా పోలీసులు ఇది? మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి. రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి, అవునా కాదా? కడార కూతురు పైనే కేసు పెట్టాడు, సిబిఐ పైనే కేసు పెట్టాడు, రేపోయేలుండు ఇక్కడే పోలీసుల పైన కేసు పెడతాడు. అంటే అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. ఇది సబబాని మిమ్మల్ని అడుగుతున్నా, కమలాపురంలు కడప వాసులను అడుగుతున్నా, మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషుల్ని చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా, ఊకిల్డ్ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, అంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏయమని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. లాస్ట్ లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా. అందుకే వచ్చా, రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా, మీ సహకారం కోసం వచ్చా. బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ ఇష్యూ ఒక ఇష్యూ అయితే ఎవ్వరికి ఆనందం లేదు, బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువులు పెరిగాయా? పండుగలకు సరిగా చేసుకున్నారా? నేనున్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, పెళ్లి కానుక, అన్నా క్యాంటీన్, విదేశ విద్య ఉన్నాయా తమ్ముళ్ళు? ఇవన్నీ ఫేర్ ప్రైస్ షాపులో 8 రకాల నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు ఇచ్చా ఉన్నాయా? ఈరోజు పేదవాడిని పట్టించుకుంటున్నాడా ఈ ప్రభుత్వం? ఆ రోజు ఒక మాట అంటున్నాడు, బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని. బటన్ నొక్కడం కాదు, బటన్ బొక్కడం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎంత దుర్మార్గులంటే ఇసుక నుంచి తైలం తీస్తారు వీళ్ళు. ఇక్కడే పెన్నా అన్నది ఇసుక ఇక్కడి నుంచి దొంగ రవాణా అవుతుందా లేదా?
40 లక్షల భవన కార్మికుల యొక్క పొట్టగొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క తమిళ్లు, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రతిరోజు కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు. నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం 60 రూపాయలు, ఇప్పుడు నాసిరకం మద్యం 250. 200 రూపాయలు ఎవరికి పోతా ఉంది? జలగ మామకు పోతా ఉంది, అవునా కాదా? ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా తమిళ్ళు? బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడలంట. నాకు తాగడం చేత కాదు, ఎప్పుడు అలవాటు లేదు. మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. అంటే అడిగేవాడు లేడని, ఇంత అరాచకం. అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా?